అందరికీ శ్రావణ మాస వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ హోమ్ మేకర్. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ అందరికీ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. మా ఇంట్లో మేము ఎలా డెకరేట్ చేసుకున్నాము, ఎలా పూజ చేసుకున్నాము, కలశాన్ని ఎలా డెకరేట్ చేసుకోవాలి, పీఠను ఎలా డెకరేట్ చేసుకోవాలి, దార్బంధాన్ని ఎలా డెకరేట్ చేసుకోవాలి అని మీకు అన్నీ నేను ఈ వీడియోలోని షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. మీరు పూజకి డెకరేట్ చేసుకోవాలి అనుకుంటే మీరు ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసుకొని టైంని నీట్గా మేనేజ్ చేసుకోండి. మేము ముందు రోజే మేము బ్యాక్గ్రౌండ్ పార్ట్ అంతా డెకరేట్ చేసి ఉంచుకున్నాము. ఇలా 2 చున్నీస్ తీసుకొని వెనక బ్యాక్గ్రౌండ్ ఒకటి వేసుకొని పైన ఇంకొకటి సెట్ చేసుకున్నామండి, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు. ఇలా ఫ్లవర్స్ కూడా స్టిక్ చేసుకున్నాం. దానికోసం మేము గ్లిట్టర్ చార్ట్స్ ఉంటాయి, గ్లిట్టర్ ఫోమ్ చార్ట్స్, అవి తీసుకున్నాము. కలర్ కాంబినేషన్స్ మేము చూసుకొని ఇలా లీవ్స్ లాగా కట్ చేసుకున్నామండి. ఇప్పుడు నేను ఆరెంజ్ లోటస్ని మీకు చూపిస్తున్నాను. దానికోసము ఇలాగా ఆరెంజ్ కలర్వి 5 పెటల్స్ని మీరు కట్ చేసుకొని గ్రీన్ కలర్వి 2 పెటల్స్ని కట్ చేసుకున్నాము. ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, ఫస్ట్ ఒక పెటల్ పెట్టుకొని దాని కింద కొంచెం దూరంగా 2 పెటల్స్ ఇలా లోటస్ షేప్లోని మీరు పెట్టుకున్న తర్వాత కింద 2 లీవ్స్ కూడా స్టిక్ చేసేసుకోండి. అలా మేము మొత్తం అన్ని లోటస్ ఫ్లవర్స్ కూడా కలర్ కాంబినేషన్స్ చూసుకొని స్టిక్ చేసుకున్నాము. మనకి బుక్ స్టోర్స్లో దొరుకుతాయండి ఇలాగా ఫ్యాన్సీ స్టిక్కర్స్ అన్నమాట, డెకరేట్ చేసుకోవడానికి. ఆ స్టిక్కర్స్ అలా తీసేసుకొని మనం ఇలాగ ఏవైనా ఫ్లవర్స్ కానీ ఏమైనా సరే డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా డెకరేట్ చేసుకొని స్టిక్ చేసుకున్నాము. ఇప్పుడు తోరణాలు రెడీ చేస్తున్నామండి. ఇలాగ మన మావిడాకులు ఉంటాయి కదా, మనం తోరణానికి ఎలా పెడతామో అలా పెట్టుకున్న తర్వాత దానికి కింద ఫ్లవర్ ఇలా పెట్టుకొని ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు దారంతో వెనక నుంచి తీసుకొని మీరు ఈజీగా కుట్టేసుకోవచ్చు అండి. ఇలాగ మీరు ఆకులు కడిగేసి ముందు రోజే ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఇలా మీరు అన్నీ కూడా ఇలా కుట్టేసుకొని ఉంచుకున్న తర్వాత ఒక తాడు హెల్ప్తోని మొత్తం అన్నీ కూర్చేసుకోండి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక తాడు తీసుకొని అన్నీ కూర్చుకోండి. ఇలాంటి తోరణాలు దార్బంధాలకి, దేవుడి మూలకి డెకరేట్ చేసుకోవడానికి, అలంకరించుకోవడానికి చాలా బాగుంటుంది. ఇలాగే కాదండి, మేము ఇలాగే ఆకులు ఫ్లవర్స్ యూజ్ చేసి ఇంకో మోడల్ కూడా చేశాము, ఫ్లవర్ మోడల్. ఇదేంటంటే 3 ఆకులు తీసుకున్నాము, 1 ఫ్లవర్ తీసుకున్నాము. ఇది ఈ ఆకులు 3 కూడా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు స్టార్ షేప్లోని మీరు ప్లేస్ చేసుకోండి. మధ్యలో ఫ్లవర్ పెట్టి వెనక నుంచి దారం తీసుకొని కుట్టేసుకొని వెనకనే 3 వేసుకోండి. అప్పుడు 3 కూడా ఎవరికి కనిపించదు. ఈ ఫ్లవర్ మోడల్ ఏమొచ్చి మీకు ఏదైనా అలంకరణ అప్పుడు వరలక్ష్మి వ్రతం కానీ, వినాయక చవితి కానీ, లేకపోతే దసరా కానీ వెనకాతల బ్యాక్గ్రౌండ్ డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా కొంచెం సింపుల్గా డిఫరెంట్గా చేసుకోండి. కాకపోతే ఇలాంటివి ఏవైనా మీరు డెకరేట్ చేసుకున్నప్పుడు టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. ముందుగానే అన్నీ అమర్చుకొని ఉండాలి. అలా టైం మేనేజ్ చేస్తేనే మీకు ఈ పనులు ఈజీగా అవుతాయి, లేకపోతే మీకు కూడా చాలా కంగారుగా ఉంటుంది పని అవుతుందా లేదా అని. ఇలా చాలా సింపుల్గా మనం కుట్టేసుకొని ఈ కాడలు ఉన్నాయి కదండి అవి కట్ చేసుకొని నీట్గా పెట్టుకోండి. ఇలాగా మేము ఈ స్టార్స్ షేప్లో ఉన్న ఫ్లవర్స్ అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ ప్లేస్ చేసుకున్నాము. గ్లిట్టర్ ఫోమ్తో ఉండేవి ఆ చున్నీ మీద డెకరేట్ చేసుకున్నాము. తోరణం ఉంది కదండి, మీకు చూపించా కదా, ఫ్లవర్ ఆకు మీద ఫ్లవర్ కుట్టాను, అది ఇలాగ పైన మేము పెట్టుకున్నాము. ఇంకా పూజ రోజు కూడా ఎర్లీ మార్నింగే లేచి శారీని ఇలాగ అమ్మవారికి డ్రేప్ చేశానండి. ఈ లోటస్ కానీ మీకు ఈ శారీ డ్రేపింగ్ కానీ కావాలి అంటే ఆల్రెడీ నేను వీడియోస్ చేశానండి, దాని లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇలా మేము డెకరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దార్బంధాలకి పసుపు కుంకుమ రాసుకుంటున్నామండి. మీకు ఎవరికైనా ఈజీగా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటే ఓన్లీ పసుపు కుంకుమ బియ్యం పిండి యూజ్ చేసి మీరు ఇలా చేసుకోవచ్చండి. ఏం లేదు, మీరు కొంచెం కొంచెంగా వేసేసి సర్కిల్స్ చేసేసి ఒక టూత్ పిక్ కానీ లేకపోతే ఏదైనా పుల్ల కానీ లేకపోతే మ్యాచ్ స్టిక్ కానీ తీసుకొని ఇలాగ ఫ్లవర్ షేప్లో మీరు చేసుకోండి. దానికి ఒక లీఫ్ వేసేసి సేమ్ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదండి అది ఫాలో అవ్వండి. కొంచెం వాయిస్ ఓవర్ దీనికి కూడా ఇవ్వాలి అంటే నాకు కొంచెం కష్టంగా ఉంది.
ఇలా దార్బందానికి కూడా పసుపు కుంకుమ బియ్యం పిండి యూజ్ చేసి నీట్గా డెకరేట్ చేసేసుకున్నాము. దాని తర్వాత పూజ కోసం పీటలు డెకరేట్ చేసుకున్నాం అండి. అది కూడా ఎలా చేసుకున్నాము అనేది మీకు వీడియో చూపిస్తున్నాను. ఇలా ఎప్పుడూ వేసిన ముగ్గేనండి, పద్మం ముగ్గు వేసి పసుపు కుంకుమ బియ్యం పిండితోనే వేసి నీట్గా డెకరేట్ చేసుకున్నాను. కాకపోతే సైడ్స్ కొంచెం ఫ్లవర్స్ వేసానండి, మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి ఈ వీడియో నేను రికార్డ్ చేశాను. ఇలాగా పసుపు కుంకుమ బియ్యం పిండి వేసుకొని మొత్తం మేము పూజకి ఎన్ని పీటలు అయితే పెట్టామో ఆ పీటలన్నీ కూడా ఇలాగా డెకరేట్ చేసేసుకున్నామండి. పూజ గదిలో కూడా తోరణాలు అలంకరించుకొని ఫస్ట్ పూజ చేసేసుకున్నామండి. దాని తర్వాత మళ్ళీ అమ్మవారికి డెకరేట్ చేసుకున్నాము. పువ్వులు ఏవైతే వస్తువులు వేయాలి అనుకుంటున్నారో మీకు ఉన్న దాంట్లో మీరు నీట్గా డెకరేట్ చేసుకోండి. లైట్స్ కానీ ఈ అరటి దవ్వలు కానీ ఇవన్నీ యూజ్ చేసి డెకరేట్ చేసుకున్నాము. పూజ స్టార్ట్ అవ్వక ముందే పూజకు కావాల్సిన సామాన్లన్నీ కూడా దగ్గరగా పెట్టుకొని ఉంచుకోండి. ఇలా అయితే మీకు పూజ అప్పుడు మధ్య మధ్యలో ఎగాల్సిన అవసరం లేదు, ఎవరిని హెల్ప్ అడగాల్సిన అవసరం లేదు. అన్నీ ముందుగా పక్కన పెట్టుకొని దాని తర్వాత పూజ స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను కలశాన్ని పెట్టుకుంటున్నానండి. బియ్యం కొంచెం వేసి బియ్యాన్ని కొంచెం సర్దుకొని దాని మీద కలశ చెంబు పెట్టుకున్నాను. అష్టలక్ష్మి చెంబు లేకపోతే ఏదైనా చెంబుకి పసుపు రాసి దానికి బొట్లు పెట్టి ఇప్పుడు అందులోనే కొంచెం వాటర్ పోసి అక్షింతాలు పసుపు కుంకుమ వేసి దాని మీద మామిడాకులు పెట్టుకొని దాని మీద కొబ్బరికాయ పెట్టుకోండి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ కూడా మీరు ప్లేస్ చేసుకొని బ్లౌజ్ పీస్కి పసుపు కుంకుమ కూడా పెట్టుకోండి. కలశానికి కూడా మీకు నచ్చినట్టు అలంకరించుకోవచ్చు అండి. నా దగ్గర అమ్మవారి ఫేస్ వెండిది ఉంది, అది నేను పెట్టుకొని దాని మీద గాజులు పెట్టుకున్నాను. అలా ఏం కావాలంటే అవి పెట్టుకున్న తర్వాత దీపాలు, ఇంకా మిగిలిన ప్రొసీజర్ అంతా మీకు తెలుసు కదండి, దీపాలు పువ్వులతో అలంకరించుకొని. కొత్తగా వరలక్ష్మి వ్రతం చేసే వాళ్ళు అయితే మీకు మార్కెట్లో బుక్స్ దొరుకుతాయండి. ఆ బుక్లో ప్రతీది వివరంగా రాసి ఉంటుంది, ఎలా పూజ చేయాలి, తాంబూలం ఎలా ఇవ్వాలి, గణేషుని ఎప్పుడు పెట్టాలి, అన్నీ కూడా మీకు ఉంటాయి. నైవేద్యం కోసం బూర్లు, పరమన్నం, కొమ్మిచెనగలు, పులిహోర, గారెలు చేసుకున్నాము. ఇంకా పూజ స్టార్ట్ చేసుకొని పూజ అంతా అయిపోయిన తర్వాత మేము ఈ వీడియో క్లిప్ని తీసానండి. మా పూజ అయిపోయింది. మేము పూజ అయిపోయిన తర్వాత కూడా ముత్తైదువులకి తాంబూలం ఇవ్వడానికి కూడా మేము ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. ఇలా మీరు ముందుగానే అన్ని టైం మేనేజ్మెంట్తో చేసుకుంటే మీకు పూజ కూడా కంగారు పడకుండా చాలా ఫ్రీగా అవుతుందండి. ఈ వీడియోలో నేను కొన్ని డెకరేషన్ ఐడియాస్ని షేర్ చేసుకున్నానండి. అంటే చాలా సింపుల్గా చేసుకునేవి, నాకు తెలిసినవి నేను షేర్ చేసుకున్నాను. మనం డెకరేట్ చేసుకుంటూ వీడియో తీయడం అనేది కొంచెం కష్టం అండి, అయినా మీకు యూజ్ అవుతుందని నేను షేర్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే పక్కనే లైక్ బటన్ ఉంటుందండి, అది లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.